पदव तरगति पब्लिक परीक्षल निर्वहणक संबंधी तेदीन विद्याशाख प्राथमिक खरारे गत पदको प्रश्न पत्र कुदे मुफ्ई वरकू पाठशाल जून एडुतो परीक्ष प्रारंभम पदहे तो पूर्ति अवता विद्याशाख स्पष्ट पदव तरगति पब्लिक परीक्षल निर्वहणक संबंधी तेदीलनु विद्याशाख प्राथमिक निर्णयించింది पदव तरगति परीक्षलु जून 7 तो प्रारंभमै 15 तो ముగియనున్నాయి परीक्षा फीजुनु फिब्रवरी 20 నుంచి మార్చి 10 లోగా విద్యార్థులు చెల్లించాలి జవాబు పత్రాల మూల్యాంకనం జూన్ 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు परीक्षा ఫలితాలను జూలై 5న ప్రకటించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు రాష్ట్రంలో ఈ ఏడాది నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షల్లో 7 ప్రశ్న పత్రాలు ఉంటాయి. గతంలో ఉన్న 11ను 7కు కుదించారు. సైన్స్ లో 2 పేపర్లు ఉంటాయి. భౌతిక రసాయన శాస్త్రాలు కలిపి ఒకటి, జీవ శాస్త్రం మరో పేపర్ ఉంటుంది. మిగిలిన 5 సబ్జెక్టులకు 5 పేపర్లు ఉంటాయి. ఇటీవలి మంత్రి నిర్వహించిన సమీక్షలో పరీక్షల తేదీలు, పాఠశాలల పని దినాలతో కూడిన ప్రణాళికను అధికారులు సమర్పించారు. దీని ప్రకారం మే 31 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలను ప్రారంభించడంలో జాప్యం జరిగినందున 166 పని దినాలు వచ్చేందుకు వేసవి సెలవులను రద్దు చేశారు. రెండో శనివారం, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో తరగతులు జరుగుతాయి. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు 100 రోజుల 10వ తరగతి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. భౌతిక జీవశాస్త్రం పరీక్షలు ఒక్కో పేపర్ 50 మార్కులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు మిగిలిన అన్ని పరీక్షలు 100 మార్కులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు నిర్వహిస్తారు జూన్ 15న ఎస్ఎస్సి ఓకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు నిర్వహిస్తారు కోవిడ్ నేపథ్యంలో కుదించిన కళాశాలల పని దినాల సంఖ్య మేరకు 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించే సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షల సిలబస్ను 30% తగ్గిస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. తగ్గించిన సిలబస్ వివరాలను సబ్జెక్టుల వారీగా అన్ని కళాశాలలకు పంపామని అదే సమాచారాన్ని bae.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.